హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ లో ఎంబీబీఎస్ విద్య అనగానే మనకి మొదట గుర్తు వచ్చేది విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఈ కాలేజ్ లో ఎంబీబీఎస్ చదవాలి అనుకునే స్టూడెంట్స్ కి ఎటువంటి అకాడమిక్ ఫెసిలిటీస్ ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీస్, ఫీ స్ట్రక్చర్, మరియు ఈ కాలేజ్ లో ఎంబీబీఎస్ సీట్ సంపాదించాలంటే ఎన్ని మార్కులు రావాలో ఈ వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఈస్ట్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ లోనే అతి పెద్దదైన కింగ్ జార్జ్ హాస్పిటల్ కి అనుసంధానంగా ఉంటుంది. ఇది ఆహ్లాదకరమైన ఆర్కే బీచ్ కి అతి సమీపంగా ఉంటుంది. ఆంధ్ర మెడికల్ కాలేజ్ 1923 జూలై 19న ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇది ఆంధ్రప్రదేశ్ లోనే ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్, ఇండియాలో 6th ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నిషన్ ఉంది అండ్ అఫిలియేటెడ్ టు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఇక సీట్స్ విషయానికి వస్తే, అండర్ గ్రాడ్యుయేషన్ అనగా ఎంబీబీఎస్ లో 250 సీట్లు ఉంటాయి. అంటే ప్రతి సంవత్సరం ప్రతి బ్యాచ్ లో కూడా 250 సీట్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్ లోనే చాలా ఎక్కువ సీట్లు కలిగిన మెడికల్ కాలేజ్. పీజీలో 212 సీట్లు, సూపర్ స్పెషాలిటీలో 23 సీట్లు కూడా ఈ కాలేజ్ లో ఉన్నాయి. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ని మరి 120 కోట్ల రూపాయలతో 2020లో కంప్లీట్ గా రెనోవేషన్ చేశారు. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటిని కూడా చాలా డెవలప్ చేశారు. డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే, కార్డియాలజీ, న్యూరాలజీ, జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, ఆంకాలజీ మరియు తదితర డిపార్ట్మెంట్స్ అన్ని ఉన్నాయి. మరి ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులందరికీ డాక్టర్ శొంటి దక్షిణామూర్తి గారి ప్రైజ్, డాక్టర్ వల్లభ శాస్త్రి గారి ప్రైజ్, ఇలా మొదలైనవి మెరిటోరియస్ స్టూడెంట్స్ కి ఇస్తారు. ఇక్కడ లైబ్రరీ విషయానికి వస్తే, ఈ లైబ్రరీ 1930లో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇప్పుడు చూస్తే ఈ లైబ్రరీలో 32,000 పైగా బుక్స్ ఇక్కడ ఉన్నాయి. మరి 107 జర్నల్స్ కూడా ఇక్కడ చూస్తా ఉంటాము. మరి ఈ లైబ్రరీ ఫెసిలిటీస్ అనేవి స్టూడెంట్స్ కి, ముఖ్యంగా ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మరి టీచింగ్ హాస్పిటల్స్ విషయానికి వస్తే, మరి ఆంధ్ర మెడికల్ కాలేజ్ కి అనుసంధానంగా 7 హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ లో మొదటిది కింగ్ జార్జ్ హాస్పిటల్, రెండవదిగా గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్, దీన్నే గోషా ఆసుపత్రి అంటారు. ఇది ప్రత్యేకంగా స్త్రీల కోసం ఏర్పాటు చేయబడింది. మరి మూడవదిగా గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్, ఇది ఆంధ్రలోనే ఏకైక మానసిక రోగుల ఆసుపత్రి. రాణి చంద్రమణి దేవి గవర్నమెంట్ హాస్పిటల్, మరియు గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్, దీన్నే టీబీ హాస్పిటల్ అంటారు. రీజనల్ ఐ హాస్పిటల్ అండ్ ఈఎన్టీ హాస్పిటల్. ఈ హాస్పిటల్స్ అన్నిటిలో కూడా మరి వచ్చే పేషెంట్స్ అందరిని ఈ వైద్య విద్యార్థులు చూడడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఎంబీబీఎస్ విద్యార్థులకు ఈ క్లినికల్ ఎక్స్పోజర్ అనేది చాలా అవసరం. మరి ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో చదివినట్లయితే క్లినికల్ ఎక్స్పోజర్ కి కొదవ ఉండదు. శ్రీకాకుళం నుండి వెస్ట్ గోదావరి జిల్లాల వరకు ఈ రీజియన్ అంతా కూడా ఇదే చాలా పెద్ద ఆసుపత్రి. మరి వైద్య విద్యార్థులకు అన్ని రకాల పేషెంట్స్ ని ఇక్కడ చూడడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హాస్టల్ విషయానికి వస్తే, సెపరేట్ హాస్టల్స్ ఫర్ ఉమెన్ అండ్ మెన్, హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. ఇక్కడ వీటికి డైనింగ్ హాల్, రీడింగ్ రూమ్, టీవీ రూమ్ అండ్ రిక్రియేషన్ సెంటర్స్ ఉంటాయి. ఇండోర్ గేమ్స్ కూడా చక్కగా ఆడుకోవచ్చు. మరి ఫీజ్ విషయానికి వస్తే, ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయినట్లయితే గనక 32,400 రూపీస్ గా ఉంటుంది. అదే స్టేట్ కోటాలో జాయిన్ అయినప్పుడు 10,250 రూపీస్ గా ఇక్కడ ఫీజు ఉంటుంది. మరి ఆంధ్ర మెడికల్ కాలేజ్ కి అనుసంధానమైన కింగ్ జార్జ్ హాస్పిటల్ 1037 బెడెడ్ హాస్పిటల్ ఇది. ఇక్కడ మరి మెడికల్ కాలేజ్ లో టీచింగ్ ఫ్యాకల్టీ 347 గా ఉన్నారు. మరి ఈ 347 అసోసియేట్, అసిస్టెంట్ అండ్ ప్రొఫెసర్స్ కలిపి ఈ నంబర్ అండి. అదే విధంగా చూస్తే చాలా గొప్ప వైద్యులు ఇక్కడ చదువుకున్నారు, ఎంతో మంది స్టాల్వర్డ్స్ ఉన్నారు. ఇక్కడ చదువుకున్న వారు అనేక మంది పద్మభూషణ్ అవార్డ్స్ సాధించిన వారు ఉన్నారు. అందులో మనం చూసినట్టయితే న్యూట్రిషనల్ సైంటిస్ట్ అయిన డాక్టర్ వి రామలింగ స్వామి గారు, శ్రీపాద పినాకిని గారు, ఈయన మొదటి యూరాలజిస్ట్ ఆంధ్రప్రదేశ్ లోనే. మరి అదే విధంగా డాక్టర్ రామణి విశ్వనాథ్ గారు, చాలా గొప్పవారు ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో చదువుకున్న వారు. దేశ విదేశాల్లో వారు సేవలు అందించారు. మరి ఎన్నో పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కి వైస్ ఛాన్సలర్స్ గా, సూపరింటెండెంట్స్ గా, మెడికల్ సూపరింటెండెంట్స్ గా చాలా పెద్ద పొజిషన్స్ లో కూడా వారు అందరూ ఉన్నారు. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే, ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో మరి ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ మీట్స్ వంటివి జరుగుతూ ఉంటాయి. మరి అనేక రకమైన ఫెస్ట్లు, వర్క్షాప్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఫ్రెండ్స్, ఈ ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ సీట్ సాధించాలంటే ఎన్ని మార్కులు రావాలో ఒక ఐడియా కోసం డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. సో ఫ్రెండ్స్, ఏఎంసీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మరి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్.